మరోవైపు గుజరాత్ ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది ఈ ఘటనపై విమర్శలు చేస్తున్న విపక్షాలపై బీజేపీ ఎదురుదాడి చేస్తోంది అన్నిటికీ రాజకీయాలు చేయడం తగదంటూ వ్యాఖ్యానిస్తోంది అయితే బెంగాల్ ఎన్నికల సందర్భంగా ఓ బ్రిడ్జ్ కూలినప్పుడు ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన ప్రసంగాన్ని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి మమతా ప్రభుత్వం చేతకానితనంతో బ్రిడ్జ్ కూలిపోయిందని అప్పట్లో మోదీ అన్నారు అంతేకాదు బ్రిడ్జ్ కూలిపోవడం ద్వారా మమత ప్రభుత్వం కూడా పడిపోతుందని దేవుడు పరోక్షంగా సంకేతం ఇచ్చాడంటూ మోదీ వ్యాఖ్యానించారు మోర్చి ఘటన ప్రకంపనలు రేపుతున్న ఈ సమయంలో మోదీ గతంలో బెంగాల్లో చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది ताकि पता चले कि आपने कैसी सरकार चलाई है इसलिए भगवान ने लोगों को संदेश दिया है బాగి మరోవైపు గుజరాత్ ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది ఈ ఘటనపై విమర్శలు చేస్తున్న విపక్షాలపై బిజెపి ఎదురుదాడి చేస్తోంది అన్నిటికీ రాజకీయాలు చేయడం తగదంటూ వ్యాఖ్యానిస్తోంది అయితే బెంగాల్ ఎన్నికల సందర్భంగా ఓ బ్రిడ్జ్ కూలినప్పుడు ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన ప్రసంగాన్ని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి మమత ప్రభుత్వం చేతగాని తరంతో బ్రిడ్జ్ కూలిపోయిందని అప్పట్లో మోదీ అన్నారు అంతేకాదు బ్రిడ్జ్ కూలిపోవడం ద్వారా మమత ప్రభుత్వం కూడా పడిపోతుందని దేవుడు పరోక్షంగా సంకేతం ఇచ్చాడంటూ మోదీ వ్యాఖ్యానించారు మోర్చే ఘటన ప్రకంపనలు రేపుతున్న ఈ సమయంలో మోదీ గతంలో బెంగాల్లో చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది चुनाव के दिनों में गिरा ताकि पता चले कि आपने कैसी सरकार चलाई है इसलिए भगवान ने लोगों को संदेश दिया है कि आज ये ब्रिज टूटा कल ये पूरा बंगाल ऐसे ही खत्म कर देगी इसको बचा ये भगवान ने संदेश भेजा है क्योंकि चुनाव के दिनों में गिरा